ఈరోజు కథ పేరు నాన్న భారతి రెడీనా పిల్లలేరి మొహానికి సన్ స్క్రీన్ లోషన్ రాసుకుంటూ అడిగాడు చిరంజీవి వాళ్ళు ముందే మన కారులో వెళ్ళిపోయారండి మనల్ని రామారావు గారి కారులో రమ్మన్నారు భారతి చీరకు చీలు సర్దుకుంటూ చెప్పింది సరే నువ్వు చేసిన వంటకాలన్నీ పిల్లలతో పంపించేశావా చిరంజీవి తలదూకుంటూ అడిగాడు ఆహా అన్నీ పంపేశాను రామారావు గారు పది నిమిషాల్లో వస్తారని చెప్ రెడీగా ఉండమని ఫోన్ చేశారు మీ షోకులయ్యాయ భారతి నవ్వుతూ అడిగింది వయసు పెరిగే కొద్దీ అద్దం ముందు ఎక్కువసేపు ఉండాల్సి వస్తోంది ఏం చేయను నేను రెడీ తల మీద కొద్ది వెంట్రుకలని సర్దుకుంటూ చెప్పాడు చిరంజీవి వాళ్ళ కాలనీలోని స్నేహితులంతా కలిసి వనభోజనాలకు వెళ్ళటానికి ఏర్పాట్లు చేశారు వారి కాలనీకి దగ్గరగా ఉన్న చిన్నపాటి అడవిలో ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయాలని అంతా తలో రకం వంటకం చేసుకురావాలని భర్తల పేకాడితే భార్యలు కోప్పడకూడదని కూడా నిర్ణయించారు పిల్లలంతా డాన్స్ బేబీ డాన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకోవాలని వారం రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నారు ఆ రిహార్సల్స్కే చిరంజీవి కొడుకు కూతురు ముందుగా వెళ్ళింది చిరంజీవి ఫోన్ మోగింది అతని తమ్ముడు సంజీవి నుంచి అన్నాయ్ నాన్నకేం బాగా లేదురా సంజీవి ఏడుపు గొంతుతో చెప్పాడు అదేంట్రా ఏమైంది చిరంజీవి కంగారుగా అడిగాడు నిన్న కొంచెం నీరసంగా ఉంది అన్నారు రేపు శనివారంగా నాన్న డాక్టర్ దగ్గరికి వెళ్దాంలే అన్నాను ఇవాళ చూస్తే ఒళ్ళు పేలిపోతోంది మన డాక్టర్ గారు హాస్పిటల్లో చేర్చమన్నారు ఇక్కడి నుంచే మాట్లాడుతున్నాను జ్వరమేగా ఏం కాదులేరా నేను వెంటనే బయలుదేరతా ఫోన్ పెట్టేశాడు అతనికి కంగారుగా భయంగా ఉంది ఏమైందండి భారతి ఆదుర్దాగా అడిగింది మా నాన్నకి బాలేదుట చిరంజీవి కళ్ళ నుంచి జలజల నీళ్లు కారాయి అయ్యో కిందటి వారం మనం వెళ్ళినప్పుడు బాగానే ఉన్నారే రోగం రావడానికి వారాలు నెలలు అక్కర్లేదు నిమిషం చాలు నువ్వు రామారావుతో పిక్నిక్కి వెళ్ళు నేను బస్సు ఎక్కి మా ఊరు వెళ్తాను చెప్పాడు మీరొక్కరే వెళ్తారా నేను కూడా వస్తాను ఇద్దరం వెళ్దాం భారత్ అతని చేతిని పట్టుకుని చెప్పింది సరే కానీ మన కార్ లేదు నువ్వు బస్లో రాగలవా అనుమానంగా అడిగాడు చిరంజీవి ముప్పై ఏళ్ల క్రితం మొదటి కారు కొన్నాడు అప్పటి నుంచి నాలుగు గంటల దూరంలోని తమ ఊరికి కారులోనే వెళ్ళొస్తున్నారు బస్సు అలవాటు బొత్తిగా తప్పిపోయింది ముఖ్యంగా భారత్ కారు లేనిదే కాలు బయట మీరు మాత్రం ఈ వయసులో బస్ జర్నీ చేయగలరా ట్రావెల్స్ వాళ్ళ కారులో వెళ్దాం సలహా ఇచ్చింది ఇది బాగుంది చిరంజీవి మొదట రామారావుకు ఫోన్ చేసి ఆ విషయం చెప్పాడు తర్వాత కొడుక్కి ఫోన్ చేసి వాళ్ళని ఎంజాయ్ చేయమని అవసరమైతే ఫోన్ చేస్తానని చెప్పాడు ఆ తర్వాత ట్రావెల్స్ కంపెనీకి ఫోన్ చేసి కార్ బుక్ చేశాడు ఈలోగా భారతి కట్టుకున్న ఖరీదైన చీరను విప్పి మామూలు చీర కట్టుకుని ఎందుకైనా మంచిదని రెండు రోజులకు సరిపడే బట్టలు మందులు ఓ సూట్ కేసులో సర్దింది అరగంటలో వాళ్ళ టాక్సీ ఊరికి బయలుదేరింది అరవై మూడేళ్ల చిరంజీవికి తండ్రి అంటే ప్రేమ ప్రాణం ఆరాధన ఆయన తెలివితేటల్ని ముందు చూపుని అతనెంతో మెచ్చుకుంటాడు బాల్య వివాహం అవడంతో చిరంజీవి తండ్రి ఇరవయో ఏట పుట్టాడు ఆ రోజుల్లోనే ఆయన గవర్నమెంట్ ఉద్యోగం చేశాడు తనలా తన పిల్లలు కూడా గవర్నమెంట్ ఉద్యోగాలే చేయాలని ఆయన ముందే నిర్ణయించుకున్నాడు చిరంజీవి పుట్టిన నాలుగేళ్లకి సంజీవి పుట్టాడు కుటుంబ నియంత్రణ అంతగా లేని ఆ రోజుల్లో ఆయన ఇద్దరు పిల్లల్ని సక్రమంగా పెంచగలను ఇంకా పిల్లలు పుడితే కష్టమని వేసక్తమి ఆపరేషన్ చేయించుకున్నాడు ఐదు గంటలకు ఆఫీస్ అయితే ఐదున్నర కల్లా ఇంట్లో ఉండేవాడు భార్యకి వంటలో సహాయం చేసేవాడు పిల్లలిద్దరినీ కూర్చోపెట్టి చదువు చెప్పేవాడు మర్నాడు మర్నాడు సాయంత్రం చూపించడానికి హోంవర్క్ ఇచ్చేవాడు పిల్లలతో పాటు భార్యను కూడా కూర్చోబెట్టి చదివించేవాడు ఆ వయసులో పలకాబలపంతో చదువుకోవటం ఏమిటని ఆవిడ సిగ్గుపడినా భర్త మాట లేక శ్రద్ధగా చదువుకునేది పది పదిహేను రోజులకోసారి సినిమాకి తీసుకెళ్లేవాడు పిల్లలకి బట్టలు తక్కువ ఉన్నా వాటిని భార్య చేత శుభ్రంగా ఉతికించి తను ఇస్త్రీ చేసేవాడు స్కూల్లో ఇస్త్రీ బట్టలతో శుభ్రంగా ఉండేది చిరంజీవి సంజీవి అని అంతా గుర్తించేవారు ఏ రోజు పాఠాలు ఆ రోజు చదివించి మధ్య మధ్యలో ప్రశ్నలు అడిగేవాడు చిరంజీవి ఒక్కసారి చెప్తే నేర్చుకుంటే సంజీవి నాలుగైదు సార్లు చదవాల్సి వచ్చేది అయినా విసుక్కోకుండా పాఠాలు చెప్పేవాడు ఆఫీస్ లైబ్రరీ నుంచి పుస్తకాలు తెచ్చి భార్యకి చదవటం అలవాటు చేశాడు పిల్లలు రోజుకి గంట సేపు తప్పనిసరిగా బయటికి ఆడుకోవటానికి పంపేవాడు గంట కాగానే పిలిచి ఇద్దరికి తనే స్నానాలు చేయించి తలదువ్వేవాడు నలుగురు కలిసి భోజనం చేసేవారు ఆ రోజుల్లో తన తోటి పిల్లల నాన్నలు ఎలా ఉండేవారో చిరంజీవికి తెలుసు వాళ్ళు పిల్లల్ని దగ్గరకు తీసేవాళ్ళు కాదు చదువు సంధ్యలు వాళ్ళు కాదు అసలు వాళ్ళు రాత్రి ఏడుకు ముందు ఇళ్లకు చేరే కాదు వాళ్ళ అమ్మలు కూడా ఇంటి పనుల్లో అలసిపోయి పిల్లల్ని పట్టించుకునే వాళ్ళు కాదు స్నానం చేయకుండా ఆడిన బట్టలతోనే నిద్రపోయి మర్నాడు మొహం కడుక్కుని అవే చెమ్మట వాసన వేసే బట్ దుస్తులతో బడికి వచ్చేవాళ్లు చిరంజీవికి తెలుసు అతను సంజీవి ఎప్పుడు కడిగిన ముత్యాల్లా ఉంటారని టీచర్లు మెచ్చుకునేవారు బడికి చెప్పులు వేసుకెళ్లేదు కూడా వాళ్ళిద్దరే అలాగే తల్లిదండ్రుల చేత దెబ్బలు తినని వాళ్ళు కూడా వాళ్లే పెద్దయ్యాక చిరంజీవి ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్గా రాజధానిలో స్థిరపడితే సంజీవి ఉన్న ఊళ్ళోనే జిల్లా పరిషత్తులో ఉద్యోగయ్యాడు వాళ్ల పెళ్లిళ్ళు కూడా తండ్రి చూసిన వాళ్ళతోనే అయ్యాయి భారతి ఆయన స్నేహితుడు కూతురైతే సంజీవి భారత్ దుర్గా ఆయన చెల్లెలు కూతురు సంజీవి తల్లిదండ్రులతో తమ ఇంట్లోనే ఉండిపోయాడు తల్లి నాలుగేళ్ల క్రితం హఠాత్తుగా పోయింది తండ్రి బాగా కుంగిపోయాడు చిరంజీవి ప్రతివారం తప్పనిసరిగా తండ్రిని చూసి వస్తున్నాడు ఎనభై పైబడ్డ తండ్రికి ఏ నిమిషంలో ఏమవుతుందో అని అతనికి భయం తను రిటైర్ అయ్యాక ఆయన వచ్చి తమతో ఉండమన్నాడు కానీ ఆయన ఒప్పుకోలేదు సంజీవి దుర్గా కూడా ఒప్పుకోలేదు చిరంజీవి కళ్ళ వెంట కారే నీటిని భారతి మృదువుగా తుడిచింది ఆ తండ్రి పెంపకం వల్లే తనకి అంత మంచి భర్త దొరికాడని ఆమెకు తెలుసు ఏం కాదులేండి వయసుంది కదా తట్టుకోలేకపోయారు నాలుగు రోజుల్లో ఇంటికి వచ్చేస్తారు ఊరడించింది హాస్పిటల్ ముందు కారాగగానే చిరంజీవి పరుగులాంటి నడకతో లోపలికి వెళ్లాడు రిసెప్షన్లో సంజీవి ఎదురుపడ్డాడు అతను లంకణాలు చేసిన మనిషిలా ఉన్నాడు అన్నదమ్ములిద్దరూ ఒకరినొకరు పట్టుకుని ఏడవసాగారు దుర్గ వాళ్ళను మందలించి గదిలోకి తీసుకెళ్ళింది మంచం మీద నీరసంగా పడుకుని ఉన్న తండ్రిని చూడగానే చిరంజీవికి దుఃఖం ఆగలేదు పెద్ద కొడుకుని చూడగానే ఆయన నీరసంగా నవ్వి పక్కన కూర్చోమన్నట్లుగా సైగ చేశాడు ఆయన చేతిని పట్టుకుని చిరంజీవి ఆప్యాయంగా చెప్పాడు నీకేం కాదు నాన్న ఉత్తి జ్వరమే అవున్రా పెద్దబ్బాయి దానికేంత ఢీలా పడ్డావేంటి ఆయన మందలించాడు భారతి లోపలికి వచ్చి ఆయన మంచం దగ్గర నుంచింది నిన్ను తీసుకొచ్చాడమ్మా వీడు వనభోజనాలకు వెళ్తానని చెప్పారు అడిగాడు ఆయన ఒక్కరిని ఎలా పంపుతాను మామయ్య మీకెలా ఉంది భారతి పరామర్శించింది సాయంత్రానికి ఆయన ఇంటికి పంపేశారు చిరంజీవి దంపతులు రెండు రోజుల నుండి వెనక్కి వచ్చారు రెండు రోజుల తర్వాత సంజీవి ఫోన్ చేశాడు అన్నాయ్ నాన్నకి హార్ట్ ఎన్రా ఎన్లార్జ్ అయిందట చిరంజీవి అదిరిపడ్డాడు మందులతో తగ్గిపోతుందా ఆత్రంగా అడిగాడు అనే అంటున్నారు పెద్ద వయసు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు జాగ్రత్త ఈ వీకెండ్కి పిల్లల్ని తీసుకుని వస్తాను దుర్గ మనకంటే శ్రద్ధగా చూసుకుంటుందిలే అన్నాయి సంజీవి చెప్పాడు నాన్న డిసెంబర్లో నా వాక్కి వస్తారు కదా కొడుకు విమానం ఎక్కబోతూ అడిగాడు చూద్దాంలేరా తాతయ్యకి బాగుండలేదు ఏ నిమిషానికి ఏ అవసరం వస్తుందో అంత దూరంలో ఉంటే కష్టం కదా చిరంజీవి చెప్పాడు తాత బాగానే ఉంటారులే నాన్న ప్లీజ్ మీరు రండి నాన్న కొడుకు అర్థించాడు చిరంజీవి పితృహృదయం కరిగిపోయింది ఓకేరా అమ్మ నేను చెల్లాయి ముగ్గురం వస్తాం సరేనా బాగా చదువుకో క్యాంపస్ సెలక్షన్స్ వస్తాయేమో ఇంటర్వ్యూలు బాగా చెయ్యి చెప్పాడు థ్యాంక్స్ నాన్న కొడుకు వంగి తండ్రికి ముద్దుపెట్టి ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోయాడు నాన్న యుఎస్కి టికెట్స్ ముందే బుక్ చేసుకుందాం డిసెంబర్లో ప్రైసెస్ హైగా ఉంటాయి కూతురు రెండు రోజుల తర్వాత చెప్పింది వీసా రావాలి కదమ్మా ఇప్పటి ఎందుకు నాలుగు నెలల టైం ఉందిగా భారత్ చెప్పింది వాళ్ళిద్దరికీ అమెరికా వెళ్ళబోతున్నామని ఉత్సాహంగా ఉంది చిరంజీవికి తండ్రి పరిస్థితి గురించి భయంగా ఉండటంతో అతను ఏం మాట్లాడలేదు చిరంజీవి వారం వారం ఊరు వెళ్లి తండ్రిని చూసి వస్తూనే ఉన్నాడు ఆయన రోజు రోజుకి క్షీణించిపోతున్నాడు దిగులుతో చిరంజీవికి రాత్రులు నిద్రపట్టడం లేదు తరచూ తన బాల్యాన్ని అభివృద్ధిని అందులో తండ్రి పాత్రని తలుచుకుని కుమిలిపోతున్నాడు మరో వారంలో హైదరాబాద్ వెళ్తారనగా ఆ రోజు సాయంత్రం సంజీవి నుంచి ఫోన్ వచ్చింది అన్నాయ్ నాన్న బాత్రూంలో జారి పడ్డారు రా తుంటి ఎముక విరిగిందని డాక్టర్ చెప్పారు ఈ వయసులో అతుక్కోవటం కష్టమట ఇక నాన్న లేచి నడవలేరట బావురు అన్నాడు చిరంజీవి కూడా తమ్ముడితో కలిసి ఏడ్చాడు ఆ రాత్రంతా ఆలోచించి మర్నాడు భార్యని కూతుర్ని పిలిచి చెప్పాడు నాన్నకి తుంటి ఎముక విరిగిందిట హాస్పిటల్లో ఉన్నారు నా టికెట్ క్యాన్సిల్ చేసుకుంటా మీరిద్దరూ అబ్బాయి గ్రాడ్వాక్కి వెళ్ళిరండి అదేంటి మీరు లేకుండానా భారత్ ఇబ్బందిగా అడిగింది నేను వచ్చినా నా మనసంతా ఇక్కడే ఉంటుంది సంజీవ్ ఒక్కడే ఆయన భారం మోస్తున్నాడు మీరు అక్కడుండే నెల రోజులు నేను మా ఊళ్ళో మా నాన్నతో గడుపుతా నేను వెళ్తే బాగుండదేమో భారత్ అనుమానంగా అడిగింది ఎవరూ ఏమీ అనుకోరు వెళ్ళి వెళ్ళండి మీరు వెళ్తే అబ్బాయి సంతోషిస్తాడు ఏమాత్రం అవకాశం ఉన్నా నేను వచ్చేవాడినే చిరంజీవి నిస్పృహగా చెప్పాడు నాన్న అన్నయ్య మనల్ని దేశమంతా తిప్పుతానని ఫ్లైట్స్ హోటల్ రిజర్వేషన్స్ అన్నీ చేశాడు ఇప్పుడు నువ్వు రాకపోతే క్యాన్సలేషన్కి వాడికి చాలా నష్టం కూతురు అయిష్టంగా చెప్పింది పర్లేదులేమ్మా మీరిద్దరు డాలర్లు కొనుక్కే అక్కడ వాడికి ఇవ్వండి ఇక వాళ్ళేం మాట్లాడలేదు భార్యని కూతుర్ని విమానం ఎక్కించిన మర్నాడు చిరంజీవి తన ఊరికి వెళ్లాడు తండ్రిని డిశ్చార్జ్ చేశారు ఆయన పనులు చూడటానికి డాక్టర్ ఓ కుర్రాన్ని పంపాడు చిరంజీవి వీలైనంత సమయం తండ్రితో గడపసాగాడు రిటైర్మెంట్ సంవత్సరం కావడంతో సంజీవి ఆఫీస్కి వెళ్ళిపోయేవాడు వారం తర్వాత చిరంజీవికి విసుగ్గా అనిపించింది అమెరికా నుంచి పిల్లలు వాట్సాప్లో పంపించే ఫోటోలు వీడియోలు చూస్తుంటే తను వెళ్ళుంటే బాగుండేది అనిపించసాగింది ఊళ్ళో తిరిగి అనుకుంటే తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు తండ్రిని చూడటానికి అప్పుడప్పుడు బంధువులు మిత్రులు వచ్చినప్పుడు కొంత సమయం గడిచినట్లుగా ఉండేది నెల రోజులు ఉందామని వచ్చిన చిరంజీవి పదిహేను రోజులు అతి కష్టం మీద గడిపి సిటీకి బయలుదేరాడు అదేంట్రా అన్నాయి వదినా వాళ్ళు వచ్చేదాకా ఉంటానన్నావు సంజీవ్ అడిగాడు ఏదో కంపెనీ వాళ్ళు కన్సల్టెంట్గా ఉంటావా అని అడిగారరా వెళ్ళి అదేంటో కనుక్కొని వస్తా తమ్ముడికి చెప్పి తండ్రి దగ్గర సెలవు తీసుకుని తన ఇంటికి వచ్చాడు ఆ కంపెనీ వాళ్ళు ఇస్తామన్న జీతం చాలా తక్కువ అనిపించడంతో ఆ ఉద్యోగం వద్దనుకున్నాడు కానీ ఊరికి వెళ్ళలేదు తర్వాత పదిహేను రోజులు తన ఇంట్లోనే గడిపాడు రోజుకో గంట తండ్రికి ఫోన్ చేసి మాట్లాడేవాడు నెల రోజులు సక్రమంగా గడిచాయి ఓ రోజు పొద్దున్నే సంజీవి నుంచి ఫోన్ అన్నయ్ నాన్నకి బీపీ పెరిగి లైట్గా పక్షవాతంలా వచ్చిందిరా మళ్ళీ అదేంట్రా కర్మ చిరంజీవి వాపోయాడు పర్వాలేదు మందులతో తగ్గుతుంది అన్నారు రా డాక్టర్ గారు సరే నేను వదిన వస్తాం చిరంజీవి ఫోన్ పెట్టేశాడు కూతురు తను కూడా వస్తానండటంతో ముగ్గురు ఊరు వెళ్లారు ముసలైన మాటల్లో స్పష్టత లేదు తమను కూర్చోబెట్టి పాఠాలు చెప్పి ఉచ్చారణ సరిచేసిన తండ్రి మాటలు మాట్లాడటం చిరంజీవి తట్టుకోలేకపోయాడు తండ్రి పట్టుకొని బోర్ని ఏడ్చాడు ఆయన శుష్కంగా నవ్వి ఏదో చెప్పాడు కానీ ఎవరికీ అర్థం కాలేదు చిరంజీవి కూతురు ఓ రోజు ఓ అబ్బాయిని ఇంటికి తీసుకొచ్చింది తను అతన్ని ప్రేమించానని అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పింది ఆ అబ్బాయి వివరాలు తెలుసుకున్న చిరంజీవి అభ్యంతరం చెప్పలేదు సాధ్యమైనంత త్వరగా పెళ్లి చేద్దాం ఈ రోజుల్లో పిల్లల్ని నమ్మలేం ఇవాళ ప్రేమ అంటారు రేపు బ్రేకప్ అంటారు అబ్బాయి తండ్రి చెప్పాడు సరే అలాగే చిరంజీవి ఒప్పుకున్నాడు వాళ్ళని తమ ఊరికి తీసుకెళ్లి తండ్రికి తమ్ముడికి పరిచయం చేశాడు అబ్బాయి బాగున్నాడు అన్నట్లుగా తండ్రి సైగ చేసి నవ్వాడు ఊళ్ళోనే ముహూర్తాలు పెట్టించుకుని వచ్చారు పెళ్లి ఎక్కడ చేయాలి ఎవరిని పిలవాలి ఇలాంటివి చర్చించుకుంటుండగా దూరబంధం నుంచి ఫోన్ వచ్చింది నీ కూతురికి లగ్నం పెట్టించావుట ఆయన అడిగాడు అవును బాబాయ్ చిరంజీవి వినయంగా చెప్పాడు నీకు బుద్ధులేదురా జీవి మీ నాన్న పరిస్థితి అట్లా ఉంటే పెళ్లి పెట్టుకున్నావేంటి ముహూర్తం టైంకి ఆయన టపా కట్టేస్తే అభాస్ పాలవుతావు ఆయన ఇప్పుడా సేపటికా అన్నట్లున్నాడు ఆయన పోయేదాకా ఆగి చేస్తే సరే ఆడపిల్ల పెళ్లి కాబట్టి దోషం లేదు ఆయన కొన్ని పరిష్కారాలు చెప్పి ఫోన్ పెట్టేశాడు చిరంజీవి అచేతనుడయ్యాడు అది చూసి భారతి భయంగా అడిగింది మరది నుంచి ఆ ఫోన్ కాదు మా బాబాయ్ ఆయన చెప్పింది వివరించాడు భారతి మొహం మాడిపోయింది నిజమే మనం ఆ విషయం ఆలోచించలేదు తీరా ముహూర్తం నాటికేమన్నా అయితే కానీ వియ్యాల వారికి విషయం ఎలా చెప్పాలండి వాళ్ళందరికీ ఫోన్లు చేసి చెప్పుకున్నారు కూడా ఏంటో నాకంతా అయోమయంగా ఉంది దిగులుగా చెప్పింది చిరంజీవి తమ్ముడికి ఫోన్ చేసి ఆ విషయం చెప్పాడు నేను దుర్గా పెళ్లికి రాలేంగా అన్నాయి పోనీ ఓ పని చేస్తాం పెళ్లి టైంకి నాన్నకేమైనా అయితే నీకు చెప్పనులే పెళ్ళి నిర్విఘ్నంగా అయ్యాక చెప్తా కానీ పెళ్ళికి ఒకటి రెండు రోజుల ముందు ఏమైనా అయితే ఎలా పెద్ద కొడుకు నువ్వు లేకుండా చఛా తమ్ముడివి నువ్వు లేకుండా పెళ్ళేంట్రా సరే నేను వాళ్ళకి ఏదో నచ్చ చెప్తాలే చిరంజీవి నీరసంగా చెప్పాడు వాళ్ళు కొంత నసిగినా చిరంజీవి దెప్ చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది కాబట్టి పెళ్లి వాయిదా వేయటానికి ఒప్పుకున్నారు కానీ ఏ రోజు కూతురు వచ్చి బ్రేకప్ ఉంటుందో అని చిరంజీవి భారతి గుండెలు పీచు పీచుమంటున్నాయి మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకుని ఎన్ని రోజులైందండి ఓసారి చూసుకోండి ఎంత ముసలిగా కనిపిస్తున్నారో బుగ్గలు జారిపోయాయి డబుల్ చిన్న వచ్చింది కళ్ళు గుంటలు పడ్డాయి జుట్టంతా రాలిపోయింది భారతి విచారంగా చెప్పింది చిరంజీవి శుష్కంగా నవ్వు నవ్వాడు అతనికి ఫోన్ మోగుతుందంటేనే భయంగా ఉంది సంజీవి పరిస్థితి కూడా అలాగే ఉందని దుర్గా ఆరోపణ రిటైర్ అయిన సంజీవి తండ్రి దగ్గర ఎక్కువగా గడుపుతున్నాడు రిటైర్ అవ్వగానే మామయ్యని మీ దగ్గర నుంచి యాత్రకి వెళ్దాం చుట్టాలందరి ఇళ్లలో రెండేసి రోజులు ఉండొద్దాం అనుకున్నాం అక్కయ్య ఇప్పుడు ఇల్లు కదలటానికి లేకుండా పోయింది దుర్గా భారతికి ఫోన్ చేసి చెప్పింది పోనీ మేము వచ్చి అక్కడ ఉంటాం దుర్గా అనుకున్నట్లే వెళ్ళిరండి భారతి చెప్పింది అమ్మో మేం కాశీలోనూ రామేశ్వరంలోనూ ఉన్నప్పుడు మామయ్యకి ఏదైనా అయితే ఈయన జన్మలో నన్ను క్షమించరు కొన్ని జీవితాలు ఇంతేలే అక్కయ్యా అనుకున్నవి ఏమీ జరగవు దుర్గా విషాదంగా చెప్పింది ఆ తెల్లారి జామున చిరంజీవి ఫోన్ మోగింది సంజీవి నుంచి అన్నాయ్ నాన్న నాన్న సంజీవి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు ఏమైందిరా నాన్నకి చిరంజీవి నిద్రమత్తులు అరిచాడు నాన్న పోయాడు పొద్దున దుర్గ కాఫీ తీసుకు సంజీవి ఏదో చెప్పుకుపోతున్నాడు చిరంజీవికి ఆ మాటలు వినగానే ఎందుకో గొప్ప రిలీఫ్గా అనిపించింది